వడ్పల్లి మండలం నూతనంగా ఏర్పడి 4 సంవత్సరాలు కావస్తున్న నేటికి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయకపోవడం మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నరేష్ పేర్కొన్నారు. తక్షణమే వడ్పల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ గంగాధర్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడంతో నిరుపేద మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వడ్పల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. లేని పక్షంలో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్తీక్ రెడ్డి, యాదగిరి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఈరోజు వైసీపీ విద్యార్థి విభాగం మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం. వడ్పల్లి మండలం నూతనంగా ఏర్పడి 4 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ పిహెచ్సి అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడం బాధాకరం. అంటే ఈరోజు అంటే చిన్న రోగం వచ్చినా ఈరోజు క్లినిక్లకి వెళ్లాల్సిన పరిస్థితి, లేదంటే జోగిపేట, సంగారెడ్డి, హైదరాబాద్ అంటే పట్టణాలకి అంటే వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలి. వెంటనే మండల కేంద్రంలో, వడ్పల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము ఉన్నతాధికారులను కోరుతా ఉన్నాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని వెంటనే పిహెచ్సిని వెంటనే మంజూరు చేయించే విధంగా కృషి చేయాలని చెప్పేసి కూడా మేము ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అంటే వందలాది మంది ఈరోజు అంటే జ్వరం కానివ్వండి, వివిధ రకాల సమస్య, వివిధ రోగాలతోటి ఈరోజు వడ్పల్లి ప్రాంతానికి అంటే మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి వస్తూ ఉంటారు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి ఆలోచించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మేము ఒకటే ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే వడ్పల్లి మండల కేంద్రం ఏర్పడి 4 సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎందుకు ఏర్పాటు చేయలేదో మాకు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ పిహెచ్సిని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం.